ఈ వాక్యము ఒక సీక్రెట్. నిజంగా నేనే జోక్ చేయట్లేదు, సీక్రెట్ అంటే సీక్రెట్. ఈ వాక్యంలో క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కనుక కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మీ తేజ్ అనే యాప్లో కనుక మీ డబ్బులు వస్తాయి. ఇవాళ ఈవినింగ్ లోపు మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ యాపిల్ ఫోన్స్ కానీ లేదా ఏమన్నా బ్లాక్బెర్రీ ఫోన్స్ ఏమైనా ఉంటే ఎక్సెప్ట్ విండోస్ ప్లాట్ఫామ్ ఫోన్స్ తర్వాత దానికి మీకు డబ్బులు గెలుచుకునే అవకాశం. చిన్న క్వశ్చన్ కూడా ఉంటుంది, క్విజ్ ఉంటుంది లాస్ట్ ఒకటే క్వశ్చన్, ప్రైస్ మనీ డబ్బులే ఇంకేమీ లేదు. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఈ వాక్యము మాట్లాడుతున్నప్పుడు నేను అయ్యా నా నోట్లో మీరు మాటలు పెట్టించి మీ హృదయంలో ఉన్న విషయములను తండ్రి ఏది రహస్యంగా ఉంచావో ఈరోజు వాక్యం ద్వారా నేను రహస్యంగా చెప్పి ఆ రహస్యాన్ని వారు గ్రహించే జ్ఞానం వారికి దయచేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువని వేసుకుని అనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 20వ వచనం గల దేవుని వాక్యం చదువుకుందాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింప నారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణ ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి పెరిగి పైరి ముప్పదంతులుగాను 60వ అంతులుగాను 100వ అంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మమును మీకు అనుగ్రహించబడను, కానీ వెలుపల నుండి వాడు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియను తెలియవనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్రోవపక్క నుండు వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు విన్న వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము మెత్తుకొని పోను. అటువలే రాతి నేలను పడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించేవారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపరచబడదురు. ఇతరుల్లో ముండ్ల పొదలలో విత్తుబడిన వారు వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధన మోసములను ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుటకు వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30వ అంతులుగాను 60వ అంతులుగాను 100వ అంతులుగాను ఫలించువారని చెప్పాను. ఆమేన్. ఇది అందరికీ తెలుసు ఈ వాక్యము, ఎప్పుడో మీరు వినే ఉంటారు. ఎవరో పాస్టరు ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకసారి చెప్పటము మీరు వినటము జరిగి ఉంటుంది. కానీ ఈరోజు నేను ఒక పాస్టర్గాను మీకు నేను వివరించడానికి రాలేదు, కానీ
యేసుక్రీస్తుకి ఉన్న హృదయము వెనకాల ఉన్న రహస్యం ఏంటి ఈ వాక్యం చెప్పడానికి అనేది మీకు నేను ముందుకొచ్చాను. ఎందుకంటే ఈ వాక్యం ధ్యానించినప్పుడు ఒకటి అడిగాను, అయ్యా నాకు ఒక మర్మము కావాలి. ఈ వాక్యంలో పెద్ద గొప్పతనం ఏమి లేదు, సింపుల్ స్టేట్మెంట్స్ అన్నీ. ఎన్ని స్టేట్మెంట్స్? యేసుక్రీస్తు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇట్లా ఉంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు, వాక్యం చక్కగా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఉంటే 300 400 జీవిస్తారు, లేకపోతే నిష్ప్రయోజనం అయిపోద్ది. స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ని ఎలా తీసుకోలేను ఇప్పుడు నేను. హౌ కుడ్ ఐ టేక్ ది స్టేట్మెంట్? నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడానికి నువ్వు చెప్పావాయా అని నేను ప్రశ్నింపగా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఆయన హృదయం ఏంటో నాకు కనపరిచాడు. ఈ దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి ఇవాళ మొత్తం తోడబోతున్నాం దీంట్లో. ఎప్పుడన్నా మీరు అనుకున్నారా, ఏంటి నేను ఏం ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతుంది ఏంటి, నేను ఏం చేసినా ఫెయిల్ అవుతుంది ఏంటి, నేను చేద్దాం అనుకుంటున్నా నాకు ఎదురవుతుంది, ఇట్లా ఉద్యోగం వెళ్తున్నా ఉద్యోగాలు దొరకట్లా, ఇట్లా ఒక పని చేద్దాం అనుకుంటున్నా ఎదురవుతుంది నాకు బాగా, ఏం చేసినా ఫెయిల్ అవుతున్నా నేను, ఎవరో మొత్తం నన్ను ఆపుతున్నారు, ఏదో శక్తి ఆపుతుంది నన్ను. ఉద్యోగంకి వెళ్తే రెజ్యూమ్ ఇచ్చట అవుతుంది, ఉద్యోగాలు ఉండట్లేదు అక్కడ, ఊర్లందరికి ఉద్యోగం వస్తుంది కానీ ఒకళ్ళ ముద్ర ఉద్యోగం రావట్లా, ఏ పని చేసినా ఎదురవుతుంది నాకు, ఏమి చేసినా ఫెయిల్ అవుతున్నాను నేను, నా ప్రోగ్రెస్ మొత్తము డల్ అయిపోతుంది, లేక నా ఐడియాస్, నా గొప్ప గొప్ప ఆలోచనలు, దేవుడు నాకు గొప్ప ఆలోచనలు ఇచ్చాడు, గొప్ప గొప్ప ఆలోచనలు చేయడానికి శక్తినిచ్చాడు, మంచి రిసోర్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ నా ఐడియాస్ కానీ డబ్బు కానీ ఏది వర్ధలేకపోతుంది ఎందుకు అని ఎవరైనా ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? దానికి ఆన్సర్ ఏమొచ్చింది అమ్మా? ఆన్సర్ ఏంటి? నేను కారణమా? నువ్వు ఎదగబోడ నిన్నట కారణమవుతానమ్మా, వాళ్ళు వాళ్ళే కారణం అంటారా? షోరా? ఇంకా ఎప్పుడు నీ క్వశ్చన్ వేసుకున్నారా, నేను ఎంత బాగా చదివినా ఫెయిల్ అవుతున్నాను, ఆడు ఏం చదవకపోయినా ఫెయిల్ పాస్ అయిపోతున్నాడు, నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళినా కానీ నేను అటెండెన్స్ ఫుల్గా ఉన్నా కానీ నాకే పాస్ అవ్వట్లా, వాడు అటు వచ్చి వెళ్తున్నాడు మొత్తము వాడికి అటెండెన్స్ వెళ్ళలేదు, ఆరియర్స్ ఉన్నాయి కానీ క్లియర్ అవుతున్నాయి, నాకెందుకు అవ్వట్లేదు. మీరు వినే ఉంటారు మీ స్టూడెంట్స్ మాట్లాడటము, స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనంతా వినే ఉంటాము. ఎందుకని మనమే ఎందుకు వెనకబడుతున్నాము, ఏం ఆపుతుంది మనల్ని, వాట్ ఈస్ స్టాపింగ్ అస్? ఇప్పుడు ఆలోచించారా? అయితే ఇవాళ వాక్యము సీక్రెట్ అది, మిమ్మల్ని ఏదో ఆపుతుంది మొత్తానికి, ఎవరో ఆపుతున్నారు మిమ్మల్ని, చెప్తాను అది మొత్తం మీకు నేను. అయితే ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు, ఆపటంగా బలము ఆ శత్రువుకి ఎవరిస్తున్నారు, ఇస్తే అది ఎలాగుంది. ఇప్పుడు నేను ప్రేమ ఆపాలి, షర్ట్ పట్టుకొని ఆపుతాను, చేయి పట్టుకొని ఆపుతాను, కాలు పట్టుకొని ఆపుతాను, బెల్ట్ పట్టు లాగుతాను, ఆపాలి, ఎలాగోలా ఆపాలి, పడిపోతున్నాడు ఎలాగైనా ఆపాలి, ఎలాగోలాగా నాకు ఏదో గ్రిప్ దొరుకుతుంది, నాకు ప్రేమను పడిపోతున్నాడు కాబట్టి పట్టుకోవాలా, షర్టో చెయ్యో తలో జుట్టో ప్యాంటో కాలు లాగాలి వెనక్కి, నేను ఏదో గ్రిప్ దొరుకుతుంది, ఆ గ్రిప్ ఎవరిస్తున్నారు నాకు, గ్రిప్ ఎవరిస్తున్నారు, మీరే ఇస్తున్నారు అంతే కదా, ఆయన వేసుకున్న ప్యాంటే, ఆయనకున్న కాళ్ళే, ఆయనకున్న చేతులే, ఆయనకున్న తలే, ఆయనకున్న జుట్టే, ఆయనకున్న చొక్కానే నాకు గ్రిప్గా దొరుకుతుంది, అప్పుడు నేను వెనక్క లాగలను. అలాగే మనకి శత్రువుకి మనం ఏం గ్రిప్ ఇస్తున్నాం, కాళ్ళు చేతులు పట్టుకుని లాగేవాడా సాతాను శత్రువు, లేదా జుట్టు పట్టుకుని లాగుతాడా వెనక్కి, ఆ గ్రిప్ ఏంటి అది తెలుసుకుంటే మనం చాలా ముందుకు వెళ్ళగలం. సో ఒక క్వశ్చన్, యేసుక్రీస్తు వారు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా అన్ని ఉపమానాలుగా చెప్తున్నాడు అన్నీ, ఎందుకు? అర్థం అవ్వాలంటే చాలా ఈజీగా చెప్పొచ్చు, కానీ ఆయన ఉపమానాలుగా చెప్తున్నాడు అన్నీ ఎందుకు? రెండు కారణాలు, ఉపమానాలు సాతానికి అర్థం కావు, ఉపమానాలు సాతానికి అర్థం కావు, ఫస్ట్ పాయింట్ అది కూడా చెప్తాను నేను, అది ఆన్సర్ ఇస్తాను, క్వశ్చన్ చెప్పేసి ఆన్సర్ ఇస్తే వెళ్ళిపోను, ఎందుకు అర్థం కావు కూడా చెప్తాను. రెండోది, ఉపమానాలు గ్రహించువాడే దానికి అర్థమవుతుంది, సరదాగిన్నోడికి అర్థం కాదు మళ్ళీ.
సరదాగా విన్న వాళ్ళందరికీ అర్థం కాదు ఉపమానం, అది ఏంటి అని గ్రహించేవాడికి ఉపమానం అర్థమవుద్ది. లక్ష మంది ఉండొచ్చు సంఘంలో, సంఘంలో 10 మంది ఉండొచ్చు, 10 లక్షల మంది ఉండొచ్చు, ఉపమానం 10 లక్షల మందికి అర్థం కాదు. దాంట్లో ఎవడైనా ఒక్కడైనా కానీ అది ఏంటి అని తెలుసుకుంటే తప్ప వాడికి మిగతా వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావు. అందుకనే దేవుడు సిగ్నల్ వదిలేశాడు, సెల్ ఫోన్ లాగా, వోడాఫోన్ సిగ్నల్స్ లేదా ఎయిర్టెల్ లాగా మొత్తం వదిలేశాడు. ఆ ఎయిర్టెల్ సిగ్నల్ ఎవరికి అందిద్ది? ఎవరి ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉంటుందో వాళ్ళకే అందిద్ది. ఏమేన్ మీది ఏ సిమ్ కార్డు? మీది ఏ నెట్వర్క్ వాడుతున్నారు? మీరు జియో వాడుతున్నారు, మీకు ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుందా? బిఎస్ఎన్ఎల్ ఎందుకు రాదు? ఎయిర్సెల్ ఇంకే, వోడాఫోన్ వస్తాయి మీకేమన్నా ఎందుకు రావు? కామన్ సెన్స్ వాడండి, ఎందుకు రాదు? ఆ సిమ్ నా దగ్గర లేదు. అలాగే దేవుడు ఉపమానం కూడా అంతే, సిగ్నల్స్ అందరికి వెళ్ళిపోతాయి, 100,000 మంది ఉంటే 100,000 మందికి వెళ్ళిపోద్ది, కానీ ఆ తగ్గట్టు సిమ్ కార్డు వేసుకుంటే నాకు అర్థమవుద్ది. నమ్మరా? అయితే వినండి, ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు నేను, ఎందుకంటే నేను ఇవాళ మీకు నేను సీక్రెట్ చెప్పబోతున్నాను, దేవుడు హృదయం అనుకున్న సీక్రెట్ చెప్పబోతున్నాను. ఆమేన్. రెడీగా ఉన్నారా? ఒకసారి మళ్ళీ ఒకసారి వాక్యంకి వెళ్దాం. Mark 4:1 ఆయన సముద్ర తీరమున మరలా బోధింపను ఆరంభించాడంట. ఎప్పుడు? మళ్ళీ, అంటే ఆల్రెడీ బోధించాడు, మళ్ళీ హీ స్టార్టెడ్ ప్రీచింగ్, మళ్ళీ బోధించాడు. చాలా జాగ్రత్తగా అండి. బహుజనములు ఆయన వద్దకు కూడి వచ్చి ఉన్నందున, ఎంతమంది? 20, 40, 50, చాలామంది వచ్చారు చర్చిలకి. ఎట్లెళ్తారు ఇవాళ? కొంత చర్చిలకి అయితే చాలా మంది వెళ్తారు, 10,000 మంది వెళ్తారు, 3 సర్వీసులు, 4 సర్వీసులు, 50,000 మంది వెళ్తారు, 2 సర్వీసులు. అలాగే ఆ రోజు కూడా వచ్చారంట ఏసఐ దగ్గరికి. ఆయన కూడా గొప్ప ప్రచారకుడే, ప్రీచర్. ఆయన వచ్చిన కూడి వచ్చి జనులందరూ ఆయన వచ్చి కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్ర తీరంలో ఒక దోణి ఎక్కి, అంటే ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకున్నాడు, ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండి, అందరూ నుంచుని ఉన్నారు, కూర్చుని ఉండి కూడా ఉంటారు, నేల మీద ఉన్నారన్నారు, కానీ నేల కూర్చున్నారా నుంచున్నారా పడుకున్నారా చెప్పలేదు, నేల మీద ఉన్నారు. ఈయన సముద్రం మీద ఒక దోణి మీద నుంచొని మాట్లాడుతాను, అక్కడ కూర్చొని దేవుడు ఎక్కి కూర్చుండెను, అంటే దేవుడు అక్కడ దోణి మీద కూర్చున్నాడు. నెక్స్ట్ అందరూ విజువలైజ్ చేసుకోండి, దోణి మీద ఆయన కూర్చొని ఉన్నాడు, వీళ్ళందరూ నేల మీద ఉన్నారు. అది కూర్చొని ఉన్నారా, పడుకొని ఉన్నారా, లేకపోతే నుంచొని ఉన్నారా, అది మోకరించున్నారా మనకు తెలియదు. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా. నేను ఎన్ని బోధించాడంటే ఆయన ఉపమానాలప్పుడు ఆ రోజు? ఒకటి బోధించలా, 2 బోధించలా. ఎప్పుడైనా ఉపమానము ఆయన ఒక ఏరియాలో ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు, ఒక ఏరియాలో ఒకటి, ఒక సందర్భానుసారంగా ఒక ఉపమానం బోధించాడు. కానీ ఇక్కడ మాత్రము అనేక ఉపమానాలు బోధించినట్టు కనబడదు వాక్యంలో, ఎక్కడ కనబడదు. ఎక్కడైనా సరే ఒక 10 మంది కూడారనుకోండి, అక్కడ ఉపమాన రీతిగా వాక్యం, ఇక్కడ ఒక ఉపమాన రీతిగా వాక్యం, అక్కడ ఉపమాన రీతిగా వాక్యం. కానీ ఇక్కడ మాత్రము ఒకే దగ్గర అనేక జనసమూహముకు అనేక ఉపమానాలు ఆయన బోధించాడు. ఓకే, నెక్స్ట్ వాత ఇట్లా, నేను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను, వాడు విచ్చుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వాటిని మింగివేసెను. ఫస్ట్, కొన్ని చాలా మనులు లేక రాతి మీద పడెను, అక్కడ మనం లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను, సూర్యుడు ఉదయింపగానే అవి మొండ్ల మాడి వేరు లేనందున వాడిపోయాను, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు వాటిని అణిచివేసాను కనుక అవి ఫలింపలేదు, కొన్ని మంచి నెలలు పడెను అవి మొలిచి పెరిగి పైరై 30 దంతలు గాను 60 దంతలు గాను 100 దంతలు గాను మొలిచాను, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇక్కడ మాట్లాడుతున్న ఒక మాట, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వినండి, ఆయన చెప్పేసరి అయిపోయింది, ఉపమానం అయిపోయింది, ఆయన దోని దిగాడు, ప్రజలను వెళ్ళిపోయారు, ఒక దగ్గర ఉన్నారు. ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు ఉన్నారు అప్పుడు ఏసైకి, వారు వచ్చి ఏసుతో, అయ్యా ఆ ఉపమానం గురించి ఏం చెప్పావు నాకు అర్థం కాల, చాలా చెప్పావు ఉపమానాలు, దోని మీద నుండి చాలా చెప్పావు కానీ నాకు ఒకటి అర్థం అవ్వలా, చెప్పవా అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మమును మీకు అనుగ్రహింపబడి ఉన్నది, అంటే దేవుని రాజ్య మర్మము అంటే ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్
ఇస్ అప్ టు యూ, అన్ టు యూ. దేవుడు ఏం బోధించాడు అక్కడ? నా దోని మీద కూర్చొని ఏం బోధించాడు? సీక్రెట్స్, సీక్రెట్స్. ఉపమానము, వాక్యము అవి చెప్పలా, రహస్యాలు చెప్పాడు అక్కడ. అది రహస్యం. ఎవరితన్నా పర్సనల్గా పక్కకు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి గుజ్జు 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 మాట్లాడారు చెవుల్లో, అది రహస్యం. పక్కనోడు తేలికుండా యువతలు చేసేది రహస్యము. కానీ వేసే స్టైలే వేరు. అందరినీ పిలిచాడు, ధోనికి కూర్చున్నాడు, అందరినీ రమ్మన్నాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు అందరికీ? రహస్యాలు చెప్తున్నాడు, రహస్యాలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా చెప్పగలరు అట్లాగా? ఈరోజు నేను చెప్తున్నాను మళ్ళీ మీకు, నేను వినండి. ఈరోజు దేవుని కృపను బట్టి నేను మళ్ళీ మీకు రహస్యం చెప్తున్నాను మీకు, నేను అర్థం చేసుకోండి. డైరెక్ట్గా చెప్పామా మీరు అయిపోతారు, వినండి. డైరెక్ట్గా నేను నిజం చెప్పాననుకో మీకు, ఇది సంగతి ఇది అని చెప్తే సాతాను గాడు మిమ్మల్ని హాని చేస్తాడు, మిమ్మల్ని లేపేస్తాడు, మిమ్మల్ని తొక్కేస్తాడు. ఆ రోజు కూడా దేవుడు రహస్యముగా చెప్పడానికి ఆ ఉద్దేశం ఏంటంటే చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళు చచ్చిపోతారు, డైరెక్ట్గా చెప్తే వాళ్ళు చచ్చిపోతారు. అందుకే అనేక మార్లు ఆయన ఉపమానాల రీతిగా పరలోకం గురించి మర్మములను బోధించుకుంటూ వచ్చాడు. కాబట్టి జాగ్రత్తగానండి, మీతో పాటు సాతాను కూడా వింటున్నాడు వాక్యాన్ని, కానీ వాడికి అర్థం కాదు. ఎందుకు తెలుసా? నేను కూడా మర్మాన్ని మీకు సులువుగా చెప్పడానికి మరొకసారి చెప్తున్నాను. నేను కూడా చెప్పేది మర్మమే, కానీ సులువుగా చెప్పడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. నీతో పాటు సాతాను కూడా వింటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. రైట్. కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచుటకైతే చూచియు కనుగొనను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అనియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్న వాని వారితో చెప్పాను. ఇక్కడ ఎందుకు చెప్పి చెప్తాడు వినండి, 13. మరియు ఈ ఉపమానం మీకు తెలియదా? ఎవరన్నాడు అన్నమాట? యేసే అంటున్నాడు. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా ఎన్నో ఉపమానాలు చెప్పావు, ఈ ఉపమానం గురించి చెప్పవా అంటే, ఈ ఒక్క ఉపమానం గురించి యేసే మాట్లాడుతున్నాడు. ఈ ఉపమానం మీకు తెలీదా? అయితే ఈ ఉపమానం నీకు తెలియకపోతే మిగతా చెప్పిన మీకు ఎలా అర్థమవుతాయి? ఎలాగైతే ఉపమానంలు అన్నీ మీకు ఎలాగూ తెలియదు నేను, అంటే నేను ఎన్నో ఉపమానాలు చెప్పాను, ఈ ఒక్క సీక్రెట్ నీకు అర్థం కాకపోతే నేను చెప్పిన సీక్రెట్స్ అన్ని నీకు ఎలాగ అర్థమవుతాయి? హల్లెలూయా. అంత ఉన్నారు అందరూ? ఎవరు మిస్ అవ్వద్దు, దయచేసి మిస్ అవ్వద్దు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యేసే ఎన్నో ఉపమానాలు చెప్పాడు ఆ ధోని మీద నుండి, కానీ వాళ్ళు వచ్చి అడగగా ఇదే అర్థం కాకపోతే నేను ఎన్నో చెప్పానే అవి మీకు ఎలాగ అర్థమవుతాయి అని క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసినప్పుడు వెనకాల రిప్లై కూడా ఆయన ఇచ్చాడు, చూద్దాం. 14. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు, త్రోపక ఉండువారు విత్తబడును. కానీ నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా 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 ముందుకమ్మా, ఇట్స్ సమ్వేర్ 13, 14. ఓకే, 12, 11. వినండి. అందుకు ఆయన రాజ్య మర్మమును మీకు అనుగ్రహించబడి ఉన్నది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎప్పుడు అనుగ్రహించబడింది? వాళ్ళు అడిగి తెలుసుకోవాలన్న ఆశ కలిగినప్పుడు మాట్లాడుతున్నాం. 10కి వెళ్ళిపోదాం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయన అడిగిరి, అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు 11. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మమును తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఈరోజు నేను వాక్యం బోధిస్తున్నా, కానీ
కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, కొంతమంది తిరిగి క్వశ్చన్స్ వేస్తారు, కొంతమంది ఏమి అలా కూర్చుంటారు. వాళ్ళకి పరలోక రాజ్యం గురించి మార్గం వాళ్ళకి అనుగ్రహించబడలేదు. ఆమేన్. ఓకే, ఇంకా నేను క్లారిటీగా వస్తాను ఇప్పుడు, అది అక్కడ పక్కన పెడదాం. ఇక్కడ యేసయ్య విత్తనం గురించి మాట్లాడుతున్నాడు. విత్తనం, విత్తనం అంటే వాక్యం కింద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, నా మా వర్షిప్ లీడరు ఎప్పుడు కూడా నా వాక్యంలో దూరిపోతూ ఉంటాడు. ఇట్స్ అ స్పిరిట్, ఇట్స్ అ పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఎక్కువ దూరిపోతూ ఉంటాడు నా. మరి నేనైతే ఎవరికి వాక్యం రివీల్ చేయను, రాసుకుంటాను. ఈవెన్ మై వైఫ్ డజంట్ నో. రాత్రి చేసుకుంటాను, చక్కబెట్టి పక్కన పెట్టేస్తాను, ఇంకా నో బడీ విల్ సీ. కానీ ప్రేమన్న మాత్రం కరెక్ట్గా దూకుతూ ఉంటాడు వాక్యంలోకి. ఇవాళ అలాగే ఇవాళ ఆయన మాట్లాడతాడు. భూమి మీద మనకి ఏమున్నా కూడా, మన దగ్గర ఏ వస్తువు ఉన్నా కూడా అది భూమి నుండే వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ తీసుకున్నాడు ఆయన. సెల్ ఫోన్ కూడా దాంట్లో భూమి నుండే, మళ్ళీ దాని ముడి పదార్థాలన్నీ భూమి నుండే వచ్చినాయి. ఆమేన్. దేవుడు నువ్వు సెల్ ఫోన్ వాడాలని ఆయనకు ఉద్దేశం ఉందా లేదా? ఉంది, రైట్. దేవునికి మీరు కారు బైక్ వాడాలని ఉద్దేశం ఉందా లేదా? డైరెక్ట్గా మీకు బైక్ ఎందుకు ఇవ్వలేదు? డైరెక్ట్గా ఒక్కసారే భూమి మీద చెట్లు ఉన్నట్టు, భూమి మీద నీరున్నట్టు, నీటిలో జలచరాలు ఉన్నట్టు, పక్షులు ఉన్నట్టు, చెట్లు ఉన్నట్లు బైక్లు ఉండొచ్చు కదా, కార్లు కూడా ఉండొచ్చు కదా, సెల్ ఫోన్స్ ఉండొచ్చు కదా, రిఫ్రిజిరేటర్లు ఉండొచ్చు కదా, కెమెరాలు ఉండొచ్చు కదా, మైక్స్ ఉండొచ్చు కదా, ఉండొచ్చు కదా. మరి దేవుడు మీకు అనుగ్రహించిన వాటిలో అయి కూడా ఉన్నప్పుడు, భూమి మొదలవుతున్నప్పుడే అయి కూడా నీకోసం చేసి ఉండొచ్చు కదా. రమేష్కో టీషర్టు, బ్రదర్కో బండి, సఫియాకి ఒక బ్యాంక్ అకౌంటు, బెర్నిస్కో జాబు, ఆ జాబ్ చేసే బిల్డింగు అప్పుడే ఉంచచ్చు కదా. ఏదో ఒక రోజు కావాలి కదా, ఉంచచ్చు కదా. ఎందుకు ఉంచలేదు? గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ అ ఫుల్ ప్రోడక్ట్, హీల్ గివ్ యూ అ బై ప్రోడక్ట్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా సరే మీకు ముడి పదార్థములే ఇస్తాడు. ఏదైనా అంటే సీడ్సే ఇస్తాడు మీకు, విత్తనములే ఇస్తాడు. విత్తనములతోనే మనం పైకి ఎదగాలి. అన్నీ కల్పించుకొని రావు, అన్నీ రావాలంటే దాని స్పెషల్ పవర్స్ కావాలి. ఆకలితో ఉన్నప్పుడు పైనుంచి మన్నా పట్టం, దాహంగా ఉన్నప్పుడు బండ నుంచి నీళ్ళు రావటం, ఆకలితో ప్రవక్త ఉన్నప్పుడు కాకుల ద్వారా భోజనం తీసుకురావటం, సూపర్ పవర్స్ ఉండాల. మనకు సూపర్ పవర్స్ ఉన్నాయా? లేవు, మన సాధారణ మనుషులం. కాబట్టి గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ సీడ్స్ ఫస్ట్, విత్తనములు ఇస్తాడు. ఆ విత్తనముల ప్రకారమే మనం పైకి ఎదగాలి. ఇవాళ విత్తనం వేసి రేపు పండు రాదు. విత్తనానికి పండుకి టైం పడుతుంది. ఇవాళ విత్తనం వేయగానే రేపు పండు ఆశించొద్దు, రాదు. ఇవాళ చెప్తున్నాను, విత్తనము అంటే ఏంటంటే, యాక్చువల్గా విత్తనం అంటే అంటే సీడ్. ఈ సీడ్ అంటే ఏంటంటే, దాంట్లో ఒక హార్డ్ డిస్క్ ఉంటుందంట. ఒక ఎవ్రీ సీడ్, ఏ చెట్టు అయినా సరే, ఏ పండు అయినా సరే, విత్తనములో, ఈవెన్ మగవారి విత్తనములో కూడా, మగవారి విత్తనములో కూడా ఒక హార్డ్ డిస్క్ ఉంటుందంట. ఆ హార్డ్ డిస్క్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందంట. ఇన్ఫర్మేషన్, అది ఏం చెట్టు, అది ఎలా పెరగాలి, అది ఏం పండ్లు ఇవ్వాలి, ఎంత రావాలి అని మొత్తము జెనెటికల్ కోడ్స్ ఉంటాయంట దాని లోపల. జెనెటిక్ కోడ్స్. విత్తనం అంటే ఏముంది దాంట్లో, ఏమి లేదని మనకు కనబడుతుంది. హార్డ్ డిస్క్ ఇరిపినా కూడా అట్టగే ఉంటుంది మనకి. ఇప్పుడు కంప్యూటర్ నుంచి హార్డ్ డిస్క్ తీసి ఇరిపి చూస్తే, గట్టిగా పగలబడి చూస్తే ఏముంటుంది దాంట్లో? మనకి ఇన్ఫర్మేషన్ కనబడిద్దా? కనపడదు. మెమరీ కార్డ్స్ ఉంటాయి, ఇట్లాగా మెమరీ కార్డ్స్ ఉంటాయి, దాన్ని ఇరిపి చూస్తే దీంట్లో పాటలు ఏం కనబడతాయా? అట్లాగనే విత్తనము కూడా మనం ఇరక్కొట్టు చూస్తే ఏమీ కనపడదు దాంట్లో, కదా? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏం చెట్టు, ఏం పండు అవ్వాలి, ఎన్ని కాయలు కాయాలి, ఎంతకాలం ఉండాలి, ఎంత హైట్ రావాలి, ఎన్ని బార్క్స్ ఉండాలి, ఎన్ని కొమ్మలు ఉండాలి, ఎన్ని ఆకులు ఉండాలి, ప్రకృతి ప్రకారంగా ఎన్ని రావాలి, ఆ తర్వాత ప్రకృతి విరుద్ధంగా జరిగే కార్యక్రమం తర్వాత సంగతి తర్వాత. ఎవ్రీథింగ్ హ్యాస్ కోడెడ్. ఫస్ట్ ఒక విత్తనంలో ఎంబ్రియో ఉంటుందంట. మన గర్భంలో కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు కంటున్నప్పుడు చిన్నపిల్లలకి ఏముంటుంది లోపల? ఎంబ్రియో. తెలుగులో ఏంటన్నా అది? ఎంబ్రియో, పిండం, రైట్. పిండం ఉంటుంది లోపల. అట్లాగే విత్తనంలో కూడా ఏముంటుందంట? పిండం ఉంటుందంట. రెండోది హార్డ్ డిస్క్ ఉంటుంది. మూడోది ఆ విత్తనం పెరగడానికి టైం పట్టిద్ది. ఒక చిన్న మొక్కగా పైకి రావాలని టైం పట్టిద్ది.
ఆ టైం వరకు ఆ మొక్క పైకి విత్తనం నుండి పైకి వచ్చే వరకు దానికి ఫుడ్ కావాలిగా. ఫుడ్ పిండం అయితే తల్లి సపోర్ట్ చేస్తుంది ఫుడ్, కానీ ఆ విత్తనములోనే దానికి కావాల్సిన ఫుడ్ కూడా లోపల పెడతాడంట దేవుడు. హల్లెలూయా. తర్వాత దానిపైన పైన కోటింగ్ ఉంటుందంట, ఒక ఔటర్ కోట్ ఆ లోపల సీడ్ని కాపాడటానికి. అంటే మన లోపల అండము, ఆ పిండము, ఆ అండము అది కలిస్తే పిండం అవుతుంది. ఆ పిండముకి కావలసిన పౌష్టికాహారాలను తల్లి ఇస్తుంది, పైన కోట్ ఉంటుంది. అట్లాగే విత్తనము కూడా, భూమిలో నాటే విత్తనము కూడా ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. అది ఏం చెట్టు, ఎలా పెరగాలి, ఎంత పెరగాలి, ఎన్ని కాయలు ఇవ్వాలి, ఎట్ట పెరగాలి, మొత్తం కోడ్ ఉంటుంది దాంట్లో. ఫుడ్ స్టోర్ ఉంటుంది. అంతేకాకుండా ఒక దాంట్లో ఒక పిండం ఉంటుంది, దానిపైన ఒక కోటింగ్ ఉంటుందంట. హల్లెలూయా. దేవుని మహిమపడును గాక. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఒక విత్తనము ఒక చెట్టుగా అవ్వాలంటే, లేకపోతే ఒక మొక్కగా, చిన్న మొక్కగా, ఎంత మొక్కగా అవ్వాలంటే దానికి ఐదు కారణాలు. ఒకటి, దానికి మంచి వెలుతురు కావాలంట. ఫస్ట్ది ఏం కావాలా? మంచి వెలుతురు, లైట్. రెండోది నీరు కావాలా. ఏం కావాలా? నీరు. మూడోది మట్టి కావాలా, సాయిల్. ఓకే. నాలుగోది సమయం కావాలా, టైం. ఓకే. ఫిఫ్త్ థింగ్ టెంపరేచర్ కావాలా. టెంపరేచర్ అంటే ఉష్ణత, ఉష్ణోగ్రత, వేడి, ఉష్ణము వాటికి కావాలంట. ఏమేమి కావాలి? వెలుతురు, నీరు, మట్టి, సమయము, ఉష్ణోగ్రత. ఈ అన్నీ కావాలి. విత్తనంగా కాదండోయ్, క్రైస్తవులకు కూడా కావాలంట. క్రైస్తవులకు కూడా కావాలి. ఆ వాక్యం అనే విత్తనం అని మాట్లాడుతున్నాడు. అది కూడా మనం ఉండాలంటే ఈ 500,000 కావాలంట. నేను రీసెర్చ్ చేసి చూడగా, విత్తనంకి ఏమైతే అవసరమవుతాయో వాక్యం తరపున మనకు కూడా అయ్యే అవసరమవుతాయంట. నేను టాపిక్ డివైట్ అవ్వాల, సీక్రెట్ అది అట్లాగే ఉంది చెప్తాను. ఆ సీక్రెట్ తెలియాలంటే ముందు విత్తనం నుంచి రావాలా. విత్తనం నుంచి వస్తే ఆ రహస్యం మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా రహస్యం చెప్తే మీరు కష్టాల్లో పడతారు, మీరు నష్టాల్లో పడతారు, మీరు సాటి తొక్కబడతారు. అందుకే డైరెక్ట్గా చెప్పట్లేదు మీకు నేను. కింద నుండి, ఫ్రమ్ ద రూట్స్, ఆ సీక్రెట్ ఏంటి చెప్పబోతున్నాను మీకు ఈరోజు నేను. రైట్. ఫస్ట్ థింగ్ లైట్. లైట్ అంటే సన్లైట్. ఈ సన్లైట్ ఏం చేస్తుందంటే ఆ చెట్టు ఎటు ఎదగాలో చెప్పిద్దంట. ఎప్పుడు కూడా చెట్లు ఎప్పుడు కూడా సన్ ఎటుంటే పైకి ఉంటుంది కదా, అవి పైకి ఎదగడానికి ప్లాన్ చేస్తాయి చెట్లు. ఎప్పుడు ఎదిగినప్పుడు కొన్ని పక్కకి పాకుతూ ఉంటాయి. పక్కకి పాకినను దాని ఆకులు మాత్రము సూర్యుడినే చూస్తాయంట. హల్లెలూయా. ఎందుకు సూర్యుడినే చూస్తాయంటే, ఇట్ ద ప్రాసెస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అండ్ క్లోరోఫిల్ ప్రాసెస్ జరుగుతూ ఉండాల. క్లోరోప్లాస్టిస్ అండ్ క్లోరోఫిలసిస్ అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, విషయాన్ని తెలుసు కదా. ఆకులు ఆ సూర్యరశ్మి నుంచి ఒక విటమిన్స్ గ్రహించి ఆ చెట్టు కావాల్సిన ఆ గ్రీన్ పదార్థము, ఆ చెట్టుకు కావాల్సిన బలము ఆకుల ద్వారా అది చెట్టుకు తయారు చేస్తుంది, చెట్టుకి పోషిస్తుందంట. తెలుసు, అయ్యో అదే ఫోటోసింథసిస్. అదే. సో ఫోటోసింథసిస్, ఆ క్లోరోఫిల్ క్లోరోప్లాస్ట్ ప్రాసెస్ని అది ఏం చేస్తుంది అంటే లైట్ని తీసుకొని అది బలాని కింద అది మార్చుకుంటుందంట. హల్లెలూయా. చూద్దాం సామెతలు, సారీ కీర్తనలు 119 కీర్తన 105 వచనము చూసుకుందాం ఒకసారి. 119:105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని వాక్యము ఎటువంటిదంటే సూర్యుడు లాంటిది. అది మనలో ఒక వెలుతురు కావాలి. ఆ విత్తనం మనలో ఉంది. ఇప్పుడు నేను కంటిన్యూస్గా నేను ఆ సన్లైట్, ఆ లైట్కి నేను ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేస్తూనే ఉండాల. అప్పుడు నేను ఎలా ఎదగాలో, ఎలా జీవితంలో ముందుకెళ్లాలో ఆ వెలుగు నాకు నిర్ణయిస్తుంది. ఆ చెట్టుకి ఆ సూర్యరశ్మి వచ్చినప్పుడు, అది ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎలాగ ముందుకెళ్ళాలి, ఎలాగ ఎదగాలి, ఎలాగ ప్రోటీన్స్ కావాలి, ఎలాగ న్యూట్రియంట్స్ కావాలి అని పైన ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందో ఆకు ద్వారా మనకి కూడా ఆ దేవుడి నుంచి మనకు కూడా రావాలంటే ఆ విత్తనం మనం కూడా అయ్యి ఉండాలి. హల్లెలూయా. ఆ విత్తనం మనలో ఉన్నప్పుడు ఆ దేవుడు మనకి ఆ ప్రోగ్రెస్ని ఇస్తూ ఉంటాడు, ఆ ప్రాసెస్ని ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ వాక్యంలో, నీ వాక్యము నా పాదములకు దీపం. దీపము, దీపం అంటే ఏంటి? వెలుగునిచ్చే ఒక 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 వస్తువు.
వెలుగునిస్తుంది, నా త్రోవకది వెలుగై ఉన్నది అంటున్నాడు. జీవితంలో ముందుకెళ్ళటానికి ఆయన వాక్యమే నాకు దీపమై ఉంది. అంటే దీపముతో నేను జీవితంలో నేను ముందుకు వెళ్తున్నాను. ఆ దీపము వాక్యం మీద పడాలా. ఇప్పుడు మీకు వాక్యం అందిస్తున్నాను కదా, ఆ దీపము ఈ వాక్యం మీద పడినప్పుడు చక్కగా నువ్వు జీవితంలోకి ముందుకు వెళ్తావు. రెండవది అలాగే చూసుకున్నట్లయితే యెర్మీయా రాసిన గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం చూసుకున్నా కూడా అదే కనబడతా ఉంటుంది. నేను ఎక్కువ సమయం మీద తీసుకోరు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. రెండవది వాటర్. యాక్చువల్గా ఒక విత్తనముకి చాలా నీరు కావాలి. ఎంత నీరు కావాలి? చాలా నీరు కావాలి. ఎందుకు కావాలి చాలా నీరు అంటే ఆ విత్తనము ఆ నీటిలో మునిగిపోవాలి. ఎవరికైనా పొలం ఉంటే అర్థమవుతుంది, లేదా పొలంలో ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళకి పొలాలు ఉన్నా కూడా, లేకపోతే వారికి పొలం ఉన్న వారి పొలంకి వెళ్ళినా కానీ వారికి పొలంలో పనిచేసినా కానీ అర్థమవుతుంది ఈ విషయం. ఆ విత్తనము నీటిలో మునిగిపోవాలా, పైన తేలకూడదు. విత్తనము నీటిలో తెలుసా అండి, మీకు ఎవరికైనా పొలం ఉందా ఎవరి దగ్గర అన్నా? ఎవరికైనా పొలాలు ఉన్నాయా? మీకు ఉన్నాయి కదా పొలాలు. విత్తనం పైన ఉండాలా కింద లోపలికి ఉండాలా? లోపలికి ఉండాలి. గమనించండి, విత్తనం ఎక్కడ ఉండాలా? లోపలికి ఉండాలా, పై పైన ఉండకూడదు. ఎక్కడ ఉండాలా? లోపలికి ఉండాలా. ఎప్పుడైతే ఆ లోపలికి ఉంటుందో విత్తనము, ఆ విత్తనం నీరు మొత్తాన్ని కప్పివేస్తుందో, అప్పుడు లోపల నుంచి ఒక చిన్న మొక్క బయటకు వస్తుంది అంట. హల్లెలూయా. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం ఒకసారి త్వరగా. కొరింథీయుల మొదటి పత్రిక 12వ వచనము ఎలా అనగా, యూదులమైనను గ్రీసేస్తులమైనను దానమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమై తిమి. అంటే ఏంటి, మనందరం ఒక్క ఆత్మతో బాప్తిజం పొందుకున్నాం, ఒక్క ఆత్మలోనే మనమందరము పానం అంటే వన్ స్పిరిట్ టు డ్రింక్. ఏ ఆత్మతో మనము ఏం తాగుతున్నాం మనము? ఒక్క స్పిరిట్తో, ఒక్క ఆత్మతో. ఈ యొక్క స్పిరిట్ డ్రింక్ అంటున్నాడు. అంటే స్పిరిట్ ఏంటిది? లిక్విడా, సాలిడా, గ్యాసా? వి కాంట్ డ్రింక్ గ్యాస్. వాయువుని తాగలేము, ఘన పదార్థముని తాగలేము. మనం త్రాగాలంటే అది ద్రవ పదార్థమై ఉండాలి, ద్రవ పదార్థమై ఉండాలి. అంతేనా? మనం డ్రింక్స్ అంటే దేనన్నా ఒక ద్రవ పదార్థాన్ని మనము త్రాగలము, ఘన పదార్థాన్ని వాయు పదార్థాన్ని మనము తాగలేము. ఒకటి పీల్చగలము, ఒకటి కొరుకు తినగలము. తాగేమంటే అది ద్రవ పదార్థమై ఉండాలి, ఇట్ మస్ట్ బి లిక్విడ్. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ లిక్విడ్. ఇక్కడ ఇన్ ద ఇమర్షన్ ఆఫ్ బ్యాప్టిజం, ఒక ఆత్మలోనే మనందరము బాప్తిజం పొందుకున్నామని ఉంది. అంటే ఒక ఆత్మలో మనం బాప్తిజం పొందుకున్నామంటే ఆ బాప్తిజం పొందుకునే ఆత్మ ఇది ఏ రూపంలో ఉంది ఇప్పుడు? ఇక్కడ నీటి రూపంలో ఉంది. హల్లెలూయా. ద సీక్రెట్. రెండోది లూకా రాసిన సువార్త 11:13 పరలోకమందున మీ తండ్రి తాను అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంత నిశ్చయంగా అనుగ్రహించిన నేను. అంటే అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి ఎంత ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఎంత ఇస్తాడు? ఎంతగా అంటే అంతగా ఇస్తాడు, ఎక్కువగా ఇస్తాడు. కానీ ఇప్పుడు ఒక మొక్కకి ఏమై ఉండాలా? నిండిపోయి ఉండాలా, అది నీటితో నిండిపోయి ఉండాలా, దానికి కావాల్సిన తాగినట్టు ఉండాలా. ఎంత విత్తనం అంత తాగిద్దండి? మామూలుగా ఇంత విత్తనము ఎంత నీళ్ళు తాగిద్ది? సుమారు చెప్పండి, ఇంత విత్తనము ఎంత నీళ్ళు తాగిద్ది? బాటిల్ నీళ్ళ, ఒక డ్రాప్ నీళ్ళు, ఇంకా 10 డ్రాప్స్? నిజం చెప్పండి, ఇంత విత్తనము ఎన్ని నీళ్ళు తాగుతుంది? శ్రీనివాస్ గారు, ఒక డ్రాప్. ఏమా ఏ అన్నా, ఒక్క డ్రాప్ సరిపోద్దా? ఇంత విత్తనానికి చాలదా? సరిపోయిద్ది. కానీ ఎంత నీళ్ళు ఇస్తున్నాం మనం తాగటానికి? ఎంత ఇస్తున్నాం నీళ్ళు? మునిగిపోయేంత వస్తుంది. పాత నిబంధనలో మోషే దగ్గర వచ్చినప్పుడు
వారు దాహం ఉందంటే దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఎంతకై ఇచ్చాడు? ఒక నదే వచ్చింది, ఒక కొండ బండ నుంచి ఒక నదే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు తాగడానికి నిజంగా దాహం తీసినాక ఎంత సరిపోయిద్ది, ఎంత సరిపోయిద్ది? అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే మరి ఎక్కువగా ఇచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. అంటే ఎంత విత్తనముకి ఎంత నీళ్ళు సరిపోయినప్పుడు మనం పొలం మొత్తము మోకారు నీళ్ళల్లో మనం ముంచేస్తున్నామంటే తాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా తండ్రి పరిశుద్ధ దేవుణ్ణి మరి పరిశుద్ధాత్మ ఎంత నిశ్చయముగా అనుగ్రహించబడిన అంటున్నాడు ఇక్కడ వాక్యములో. అంటే మనం ఆ పరిశుద్ధాత్మ మునిగిపోవాలి. మన పరిశుద్ధాత్మతో తేలటం కాదు. వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. వీ మస్ట్ బి ఇమ్మర్స్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఏ అయితే విత్తనము ఆ నేలలో ఎలాగ మునిగిపోయి ఉందో అలాగే పరిశుద్ధాత్మ మనము నింపబడటం కాదు, పరిశుద్ధాత్మలో మనం మునిగిపోవాలా. హల్లెలూయా. అది వాక్యంలో మర్మము, సీక్రెట్. సో ప్రతి ఒక్కరు వాక్యంలో ఏమవ్వాలా, ఆ పరిశుద్ధాత్మలో ఏమవ్వాలి, మనము పరిశుద్ధాత్మలో మునిగిపోవాలా. మునిగిపోయినప్పుడే మనం కొత్తగా జీవించగలము. అందుకే బయట సాతాను రెడీగా ఉన్నాడు ఎత్తుకుపోవడానికి. ఎందుకు? పై పైన ఎలాడుతున్నాయి అన్నీ, మునగట్లా పై పైన ఉన్నాయి. చక్కగా వస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. చక్కగా వస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. అక్కడ ఇంకో మాట ఉంటుంది దాంట్లో, వాక్యం విరిన తర్వాతనే వస్తాడు సాతాను గాడు. హల్లెలూయా. వాక్యం విత్తిన తర్వాత, విరిన తర్వాతే వస్తాడు సాతాను గాడు. అప్పుడు దాకా రాడు. ఆ అధ్యాయం మొత్తమే సాతాను అనే మాట అక్కడ కనబడదు, ఆ 15-14 కనబడుతూ ఉంటుంది. ఏమని? విత్తిన తర్వాత, వాక్యం చెప్పబడిన తర్వాత, వినిన తర్వాతనే అది వచ్చి ఎత్తుకుపోతాడంట. ఎందుకు? వినిన తర్వాత లోపల భూమిలో లేదు, అది ఏడుంది, పైన తేలాడుతుంది. చక్కగా వస్తాడు, చక్కగా లేపికెళ్ళిపోతాడు. అదే భూమిలో ఉంటే, ఆ నీళ్ళలో నిండుంటే ఆ పక్షి వచ్చి ఆ నీళ్ళలో దూకి ఆ భూమి కిందకి వెళ్ళిపోయి అది మొత్తం కాలుతో గోగ్గోకి విత్తనం ఉందని చూసి ఆ విత్తనం తీసుకెళ్ళిపోతా. ఎప్పుడు తీసుకెళ్తాడు? పై పైన తేలుతున్నప్పుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. గమనించండి, సీక్రెట్ ఇది. తర్వాత సాయిల్ ఏంటిది? నెక్స్ట్ వచ్చేది ఏంటిదంట? మట్టి. మట్టి ఇందాక ప్రేమను మళ్ళీ దూరినట్టే, ఇందాక ఎత్వం అదేం చేస్తుందంటే లోపల నుంచి సారము బయట తీసుకొస్తూ ఉంటుంది. నిజంగా ఎర్రలు మీకు నాకు ఉపయోగపడకపోవచ్చు, కానీ రైతుకైతే ఉపయోగపడతాయి. అవి లోపల ఉన్న సారాన్ని బయట తీసుకొస్తాయి. సో ఈ మట్టి ఒక విత్తనానికి దానికి సారము కావాల్సినంత పౌష్టిక ఆహారము మట్టి ఇస్తూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. మట్టి బలముగా ఉండి మట్టిలో పౌష్టికాలు బాగా ఉంటే చెట్లు బాగా ఎదుగుతాయి, లేకపోతే ఎదగవు. అంటే ఈ యొక్క మట్టి చెట్టు యొక్క బలాన్ని నిర్దేశిస్తుంది. మట్టి పౌష్టికాహారం గట్టిగా ఉందనుకోండి చెట్టు బలంగా ఉంటుంది. మట్టి సరిగ్గా లేదనుకోండి చెట్టు బలముగా ఉండనే ఉండదు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఏ గోళ లేదు. ఒప్పుకుంటారా? మట్టి బలంగా ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది. మట్టి బలంగా లేకపోతే చెట్టు బలంగా ఉండదు. మత్తయి సువార్త 7:25 చూసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 7:25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 26 మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయును, ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను అని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. అంటే బండ మీద కట్టిన ఇల్లు బలముగా ఉంటుంది, మట్టి మీద కట్టిన ఇల్లు పడుకూలిపోతుంది. మంచి నేల, మంచి మట్టి అంటే మంచి నేల అని అర్థము. సో ఈ విత్తనము కూడా మంచి నేలన పడి నిండి ఉంటే, మొత్తముగా నిండి ఉంటే అప్పుడు ఎవరు కూడా సాతాను కూడా దాన్ని తీసుకెళ్ళలేడు. కాబట్టి ఇది గమనించుకోండి. బండ అయిపోయినాయి, లైట్ అయింది, వాటర్ అయింది, సాయిల్ అయింది. తర్వాత యేసుక్రీస్తే జీసస్ ఇస్ ద కార్నర్ స్టోన్. ఆయనే మనకి మూల రాయి. కాబట్టి ఆ మూల రాతి మీద కనుక మనము కనుక ఇల్లు కట్టుకోగలిగితే మనం కూడా
చెట్టు ఏ రీతిగా మంచి నేలన పడితే గట్టిగా ఉంటుందో ఆ మంచి ఆ మూలరాయి ఏసుక్రీస్తు మన మూలరాయి కాబట్టి ఎఫ్సీఎస్ పత్రిక 2:19-20 వచనం ప్రకారము ఆ మూలరాయి కాబట్టి ఆ మూలరాయిలో మనం కూడా కట్టబడితే మనం కూడా గట్టిగా నిలబడతాం. 4వది టైం. ఇవాళ విత్తనం వేస్తే వెంటనే వచ్చేస్తాయండి మొలకలు, టైం పడుతుంది. ఆ టైంని మనం ఎట్లా ఉండాలంటే పేషెంట్గా ఉండాలి. బెడ్ పడుకునే పేషెంట్గా కాదు, ఓర్పుతో ఉండాలి మనం. యాకోబు కొత్త నిబంధనలు, యాకోబు రాసిన పత్రిక 1:2-4 యాకోబు 1 నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్షకు ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహానందమును ఎంచుకొనడి, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ ఏను కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపునియుడి. అది వచ్చిందా లేదా అని గెలికి తీయమాకండి. విత్తనాన్ని విత్తనం వేశారు కదా, నీతో నింపారు కదా, విత్తనం భూమిలో ఉంది కదా. పక్షిరాజు వచ్చి కానీ ఏ పక్షి కూడా వచ్చి కానీ అది తీసుకెళ్ళదు. ఇంకా నీటిలో మునుగుంది కదా, ఇంత నెత్తు నీటిలో మునుగుంది, సో తీసుకెళ్ళదు. అది లోపలే ఉంటుంది, చక్కగా వస్తుంది. కానీ అప్పటిదాకా ఎలా ఉండాలి మనము? ఓర్పుతో ఉండాలా? క్రైస్తవులు కూడా ఓర్పుతో ఉండాలా? ఇప్పుడు లాస్ట్కి 5వది ఏం కావాలా? టెంపరేచర్, ఉష్ణము కావాలా. దానికి ఎలా ఉండాలి ఉష్ణము? విత్తనము మంచిగా ఎదగాలంటే ఏ రకమైన ఉష్ణం ఉండాలి? ఏ రకమైన ఉష్ణం ఉండాలి? ఉష్ణం అంటే ఏంటి? వేడి. ఓకే, ఇప్పుడు ఆ విత్తనము భూమిలో ఉన్నప్పుడు పైకి రావాలంటే దానికి వేడి కావాలా, చల్లగా ఉండాలా? చల్లగా ఉండకూడదా? చల్లగా ఉంటే విత్తనాలు రావా పైకి? వస్తాయా? ప్రకటన 3:15-16 ఎందుకు వస్తాయి? అసలు రావు రావు. విత్తనము వేడిగా లేకపోతే అది ఇట్ విల్ నాట్ బర్స్ట్. పైనున్న తోలు పగలదు, ఆ వేడితోనే పగులుతుంది అది. కాబట్టి ట్రై చేయండి ఎక్కడైనా సరే. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగరనను వెచ్చగరనను లేవు. నీవు చల్లగైనను వెచ్చగా ఉండిన మేలు. నీవు వెచ్చగైనను చల్లగైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమి వేయి నుద్దరించున్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ యొక్క విత్తనము ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. మనము ఆ వాక్యం లోపల ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? వేడిగా ఉండాలి, చల్లగా ఉండకూడదు. చల్లగా ఉంటే ఉండొచ్చు, వేడిగా ఉంటే ఉండొచ్చు, కానీ నులివెచ్చన ఉండకూడదు. నేను అంటున్నాను చల్లగా వద్దు, నులివెచ్చలుగా వద్దు, మనము వేడిగానే వెచ్చగానే ఉండాలి. ఎందుకంటే లోపల పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది, కానీ అది దేన్ని కాల్చివేయదు. హల్లెలూయా హల్లెలూయా. ఆ అగ్ని ఉన్నప్పుడు వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? సో విత్తనం కావాల్సిన 5 మనకి కూడా కావాలి. అప్పుడు వాక్యం లోపలికి వచ్చింది. ఏమేన్? చాలామంది క్రైస్తవులకి, ఈరోజు క్రైస్తవులకి టెంపరేచర్ ప్రాబ్లమ్స్ అనమాట. టెంపరేచర్ డౌన్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. టెంపరేచర్ డౌన్ అంటే చల్లగైపోతూ ఉంటారు, చర్చిలో ఉన్నంతసేపు అంటారు, చర్చ్ అయిపోయాక చల్లబడిపోతారు. మళ్ళీ బుధవారం శనివారం వచ్చేసరికల్లా నులివెచ్చలుగా ఉంటారు. మళ్ళీ ఆదివారం పొద్దున్నవ్వం కానీ వేడిగా ఉంటారు. ఎందుకు? రైట్, ఇప్పుడు ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నాను ఇంకా వాక్యంలోకి. అసలు విత్తనము ఏం పట్టరావాలి బయటికి? ఒక విత్తనము ఏం పట్టరావాలి బయటికి? మామిడి విత్తనమే ఉందనుకుందాం, మామిడి విత్తనమే ఉంది. ఫైనల్గా ఏం పట్టరావాలి? అసలు ఒక పని మొదలు పెట్టామంటే ఆ పని పరిపూర్ణం అవ్వాలంటే దాని ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఇప్పుడు మామిడి విత్తనం వేసాను, ఏం రావాలి నాకు? వై అవునా, మామిడి విత్తనం వేస్తే మామిడికాయే రావాలి. మరి నేను వాక్యం విత్తినప్పుడు మీ దగ్గర నుంచి ఏం రావాలి నాకు? మరి ఏమవుతుంది? కాళ్ళు నొప్పి వస్తుంది, నేను రాలేకపోతున్నాను, నా తల బాగోలేదు, నా కళ్ళు బాగోలేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు షుగరు, నాకు బీపీ, వద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు. అరే నేను వాక్యం విత్తున్న మనకు ఏం రావాలి నాకు? మరి ఏమవుతుంది? సాకులు వస్తున్నాయి. ఎందుకు? ఎందుకు క్వశ్చన్ వస్తుంది?
దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు, దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? వెనక్కి వాక్యమే కావాలి, ఆయనకి వాక్యమే కావాలి. ఆయన వాక్యాన్ని పంపించాడు. ఆది యందు దేవుడు ఉండును, ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుని దగ్గర ఉండును, దేవుడే వాక్యమే ఉండును. ఓకే, సో ఏమొచ్చింది మన దగ్గరికి? ఏం చెప్పింది మనకి? మన దగ్గర నుంచి ఏం కావాలి ఆయనకి? మొత్తం ఏమై ఉండాలి? మరి మనం ఏమై ఉన్నాము? వాక్యం మాత్రం వెళ్ళాము, వాక్యం మాత్రం వెళ్ళాము. అంటే మామిడి విత్తనం వేస్తే మామిడికే రావాల్సిన జ్ఞానం ఉంది, కానీ వాక్యం విత్తితే వాక్యం రావాలని అనుభవం మాత్రం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఎందుకని లేడా? మరి రెండో ద్రాక్ష తీసుకుంటున్నాం కదా. ఎప్పుడైనా కానీ ఒక వాక్యము మీ హృదయంలో విత్తబడితే, సీక్రెట్ వినండి, వాక్యము విత్తబడితే సాతాను గాడు విన్న తర్వాత దొంగిలిస్తాడంట. చూసుకుందాం ఒకసారి మార్కు రాసిన సువార్త 4వ దాంట్లో ఒక వచనంలో ఉంటుంది, 14:15 ఉంటుంది. చూద్దాం ఒకసారి 15. త్రోవ పక్క నుండి పడిన వాక్యం వారిలో విత్తబడును కానీ వారి విన్న వెంటనే, అంటే నేను వాక్యం విత్తుతాను, ఏసయ్య ఆ రోజు వాక్యం విత్తనంటే నేను వాక్యం విత్తాను, అది మీరు విన్నారు, వినకుండా లేరు. ఋతు వినాలి, నీ గురించే వాక్యం, మీ గురించే వాక్యం అమ్మా, ఆయన మీ గురించే వాక్యం ఇది, మీ అందరి గురించి ముఖ్యంగా, మరి ముఖ్యంగా వాక్యం చెప్తాను నేను, మీరు వాక్యం వింటారు. వెంటనే సాతాను వస్తాడు. అందుకే పోయిన వారు ఏం చెప్పానంటే, నేను రాసుకోలేదు, నాకు తెలీదు, నేను చెప్పలేను, గుర్తు రావట్లేదు నాకు. పోయిన వారు ఏం చెప్పారంటే, డిట్టో వాళ్ళు చెప్పింది. పోయిన వారు ఏం చెప్పామంటే, చూడరు ఇంకా. పోయిన వారం, పోయిన వారమా, పోయిన వారు ఏం చెప్పాను, నేను రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏం బాధ లేదు, ఏ చింత లేదు. ఏం చెప్పాను పోయిన వారం వాక్యం అంటే, చెప్పండి, నేను వినటానికి వచ్చాను, చెప్పడానికి రాలేదు. చెప్పండి పోయిన వారం ఏం చెప్పాను, వీరా గారు చెప్పాగా, చెప్పాగా? ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఎందుకు చెప్పలేకపోయావమ్మా నువ్వు? ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు చెప్పలేకపోయావమ్మా నువ్వు? అమ్మ ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు అందరూ? నేను చెప్పడం వాస్తవం, నేను చెప్పడం, నేను చెప్పినప్పుడు మీరు వినటం వాస్తవమే. విన్న తా సతన వచ్చి తీసుకెళ్ళిపోయాడు వాక్యాన్ని, అందుకే మీరు చెప్పలేకపోతున్నారు. మరి ఏం ధ్యానిస్తారు మీరు వారం అంతా? బైబిల్ ఎత్తి మరి గట్టి చెప్తాం, దీవారాత్రులు ధ్యానం చేస్తాం, నేను మార్పు నొందిపోతాను, ఇది వరకు అస్సలు ఉండను యేసు నామంలో. ఏమైంది? ఆమెన్. ఎందుకు? మీరు నేను చెప్తాం వాక్యము 100కి 100 పాళ్ళు వాస్తవము. మీరు విన్న వాక్యము 100కి 100 పాళ్ళు వాస్తవము. విన్న తర్వాత సాతాన్ని ఎత్తుకుపోయాడు. హల్లెలూయా. నమ్ముతారు ఈ విషయాన్ని? అందుకే మీరు చెప్పలేకపోతున్నారు, అందుకే మీరు గ్రహించలేకపోతున్నారు దాన్ని, అందుకే మీరు బాగుపడలేకపోతున్నారు. ఎందుకు? విన్న తర్వాత వాక్యము వాడు అనుగ్రహించుకుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, అడిగి 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా ఆశ్వసించబడతాడు. అంటే ఇక్కడ 2 పాయింట్లు వినండి, విన్న వాక్యము తర్వాత వాడు 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా. ఈ 30 తంతులు 60 తంతులు 100 తంతులుగా ఆశ్వసించబడటానికి, విన్న తర్వాత ఎత్తుకుపోవటానికి మధ్యలో ఏం జరుగుతుంది? సమయం, టైం కావాలి. వినగానే ఆశ్వసించబడిపోడు, విన్న తర్వాత కొంతకాలానికి వాడు ఆశ్రయించబడతాడు. వాళ్ళ వాక్యం విని, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు, మీ జీవితంలో బాగా వద్దులుతారు, మంచి ఉద్యోగం వచ్చేస్తుందని. లీజియన్ బయటికి వెళ్తే ఉద్యోగం వస్తుందా? లీజియన్ బయటికి వెళ్తే ఉద్యోగం వస్తుందా? నీకు ఎగ్జామ్స్ రాయకుండా ఉద్యోగం వస్తుందా? టైం పడుతుంది. పోనీ రెడీగా ఉన్నాను, రెజ్యూమ్ పెట్టుకొని బయటికి వెళ్ళిన ఉద్యోగం వస్తుందా? టైం పట్టిద్ది. ఇవాళ ఎన్న వాక్యము రేపు 100 తంతులుగా ఫలించాలంటే మధ్యలో టైం పడుతుంది. సాతనుడు ఏం చేస్తాడు? మీరు వాక్యం వింటారు, చక్కగా విన్న తర్వాతే వస్తాడు. అని పక్కన ఎక్కడ ఉండడు, విన్న తర్వాతే వస్తాడు. ఎందుకు? ఎందుకు చెప్పాలా? మార్కు రాసిన సువార్త
నాలుగో అధ్యాయము 11-12. అదే, అందుకు ఆయన దేవుని రాజ్యవరమును మీకు అనుగ్రహించబడి అని కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతారని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అనియు ఉపమానరీతిగా వారికి బోధించను. అంటే అందరికీ బోధిస్తున్నాడు, కానీ ఏమవుతుంది, బోధించగానే ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ఏసయ్య ఉపమాన రీతిగా ఎందుకు బోధించాడంటే, ఒకవేళ నిజంగా ఉపమానం కాకుండా డైరెక్ట్ స్టేట్మెంట్ కాకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, ఇలాగే నేను ఇచ్చిన ఇస్తున్నాగా వాక్యం డైరెక్ట్గా ఇవ్వగానే ఏమైందని మర్చిపోయా, నాకు తెలీదు, అంతే డిట్టో, నాకు గుర్తులేదు, నేను రాసుకోలేదు. ఎలా అయితే వాళ్ళు చెప్తున్నామో ఆ రోజు ఏసయ్య దోరు మీద కూర్చొని ఎన్నో ఉపమానాలు చెప్పుంటే, ఉపమానాలు కాకుండా డైరెక్ట్గా చెప్పుంటే వాళ్ళు మర్చిపోయి ఉండేవాళ్ళు. హల్లెలూయా, వాళ్ళు కూడా మర్చిపోయి ఉండేవాళ్ళు. సాతాన్ గాడికి అర్థం అవ్వదు ఉపమానాలు, ఎందుకంటే సాతాన్ గాడికి బయటకు వచ్చేది వినబడింది కానీ హృదయం లోపల ఏముందో వాడికి గ్రహించలేడాడు. హృదయం లోపల ఏముందో గ్రహించాలంటే దేవుడు తప్ప ఎవరు గ్రహించలేరు, దేవుడే హృదయాన్ని పరిశీలించేవాడు. కానీ మన హృదయంలో ఉన్న విషయాన్ని దాన్ని మనము ఒక స్టోరీ వెళ్ళి ఇంకొకరు చెప్తున్నాము, ఆ స్టోరీలో నుండి నాకు వచ్చారనుకోండి నా మనసు అర్థమవుద్ది, ఆ స్టోరీ బయటికి వెళ్ళి నేను అర్థం చేసుకున్నాను అనుకోండి నేను అర్థమవును. అందుకే అర్థంలో చూసుకుంటే మన ప్రతిరూపం మనకు కనబడుతుంది. ఇవాళ చదువుకున్న ఉత్తర పత్రాలు, ఒకని మనసు ఇంకొక మనసుకే అర్థమవుద్ది అంట. అలాగే ఈరోజు నా యేసుక్రీస్తు మనసు నాకు అర్థమవ్వాలి అంటే నేను ఉపమాన రీతిగా వెళ్తే ఆయన మనసు చేరతాను. ఆయన చెప్పిన బోధన విని ఎట్లా అనుకోండి, ఆయనకి నాకు ఉపమానం ఎప్పుడే అర్థం కాదు. అందుకే ఆ రోజు ఆయన ఉపమాన రీతిగా ఎందుకు చెప్పాడంటే, సాతానుకి అర్థం కాకూడదు కానీ వాటి మర్మములు మాత్రం మీకు అర్థం అవ్వాలి. అంటే సీక్రెట్స్, పరలోక సీక్రెట్స్ సాతానుకి అర్థం కాకూడదు, మనకు అర్థమయ్యాను కూడా అర్థం కాకూడదు. హల్లెలూయా. మనం ఫెయిల్ అవుతూ ఉంటాం, ఎవడో ఆపేస్తున్నాడు, నేను రెజ్యూమ్ పెట్టి వెళ్తున్నాను కానీ నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఫెయిల్ అయిపోతున్నాను, నేను ఏం చేసి వెనక్కి వెళ్ళిపోతాను. క్వశ్చన్ అడిగిన ముందు నీకు గుర్తుందా, ఎందుకు తెలుసా మీకు, ఆంటీ నేను ఉద్యోగంకి వెళ్తున్నాను, రెజ్యూమ్ వస్తాను, నా కోసం ప్రార్థన చేయండి. ఎవడన్నాడు ఇప్పుడు, డైరెక్ట్ స్టేట్మెంట్, ఇది ఉపమానంగా చెప్పలా, డైరెక్ట్ చెప్పా. ఎవడంటాడు ఇప్పుడు, ఏం చేస్తాడు ఇప్పుడు, అవుట్. తర్వాత నేను ఎగ్జామ్ బాగా చదివాను, పాస్ అవ్వాలి, ఓహో బాగా చదివా, క్లూ ఇచ్చావుగా, ఇక నేను చూసుకుంటా, కానీ సాధారణంగా మూలు పెడతాను అక్కడ వచ్చి. బయటికి చెప్పొద్దు, ఏదైనా తల పెట్టాలి, ఒక గొప్ప కార్యం చేయాలన్నప్పుడు అది బయటికి చెప్పావా, సాతానుగాడు దాన్ని తొక్కేస్తాడు, వింటాడు. ఎందుకంటే వాడు హృదయాన్ని ప్రసాదించలేడు, మనసులో ఏముందో వాడికి అర్థం కాదు, దేవుని తప్ప ఎవరికి అర్థం కాదు. అది సాతానుగాడి మనసు లేదు కాబట్టి మనసులో చూడలేడు వాడు. ఏమైనా చేయాలని ఒక పని చేయబోతున్నాను, నాకు ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంకా చెప్పాలి, ఉపమానంగా చెప్పమండి, ఒక ఉపమానంగా. ఫర్ ఎగ్జాంపుల్, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నాకు దీనికోసం ప్రార్థన అంటాము, ఒక గొప్ప విషయం చేయబోతున్నారు, చిన్న చిన్న నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, ఆర్థిక ఇబ్బందులు అవి చిన్న చిన్నవి పోతాయి. గొప్ప విషయాలు తలబెట్టబోతున్నారు మీరు దేవుని కొరకు, మీ యొక్క అభివృద్ధి కొరకు గొప్ప గొప్ప విషయాలు తలబెట్టబోతున్నారు. పాస్టర్ గారు ప్రార్థన కావాలి, టైం తీసుకొని రండి, వచ్చి కూర్చొని ఉపమానంగా చెప్పండి. సాతానుకి అర్థం కాదు, మీ మనసు ఏంటో నాకు అర్థమవుద్ది, నా మనసు ఏంటో మీకు అర్థమవుద్ది. ఉపమానంగా నేను అర్థం చేసుకున్నాను అనుకోండి, నేను ఉపమాన రీతి నా లోపల నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థననే ఒక ఇంపైన ధూపంగా పైకి తండ్రి దగ్గరకు ఏసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గర చేరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు సాతానుకి అర్థం కాదు, గట్టిగా అయ్యా నాకు కష్టాలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి. ఓకే సాతాను ముట్టుకోండి, నేను ఆల్రెడీ ఉన్నాయిగా, అక్కడ ఉంటాడు అట్టగే. అయ్యా నీకు థ్యాంక్ యూ, నా కష్టాలు తీర్చు. ఓహో కష్టాలు తీర్చాడా, అది కష్టాలు లేవా, కానీ అనుకుంటామా నెక్స్ట్ రోజు కష్టాలు వస్తాయి. హల్లెలూయా. అవునా, ఈరోజు నాకు రైట్ అయిపోయింది, మంచిగా ఉందా నాకు అనుకున్న రోజు నెక్స్ట్ రోజే అడ్డంకి వస్తుంది. అవునా, ఎందుకు, నువ్వు సంతోషపడటము నీ శత్రువైన సాతాను గారు చూశాడు. ఇప్పుడు నువ్వు బయట వ్యక్తం చేసావు, ఇప్పుడు దీన్ని ఇప్పుడు సంతోషం ఎలా వ్యక్తం చేయాలి పాస్టర్ గారు, ఆరాధన. ఎలా వ్యక్తం చేయాలి, స్తుతి, ఆరాధన. దేవుని వ్యక్తం చేయి, నీ తోటి వాడితో ఎందుకు వ్యక్తం చేసుకోవాలి నువ్వు,
దేవుని వ్యక్తికి సంతోషం వచ్చిందా? దేవుని వ్యక్తం చేయి. బాధ వచ్చిందా? దేవుని వ్యక్తం చేయి. నువ్వు ఆరాధన ద్వారా, స్థుతి ద్వారా నువ్వు దేవునికి చెప్పు. సాతానగాడు వినలేడు. దేవునికి నీకే ఉంటుంది మధ్యలో. సాతానగాడు డీకోడ్ చేయలేడు, ఆవిడ పట్టుకోలేడు. ఎందుకు ఎవరు ఆపేస్తున్నారు నన్ను? నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఏ పని చేసినా కానీ నేను చేయలేకపోతున్నాను. ఎందుకు? నువ్వు చెప్పే పనులన్నీ సాతానగాడు వింటున్నాడు. అక్కడ చెప్పే పనులన్నీ సాతానగాడు వింటున్నాడు. వాడు ఆపుతున్నాడు. అక్కడ ఇవాళ అన్న పడిపోతున్నాను, నేను లాగుతున్నాను. షర్ట్ పట్టుకోను, ప్యాంట్ పట్టుకోను, బెల్ట్ పట్టుకోను, చేయి పట్టుకోను, కాలు పట్టుకోను, జుట్టు లాగుతున్నాను. నాకు గ్రిప్ దొరికింది, లాగడం వెనక్కి. నువ్వు బయటికి చెప్పడం బట్టే వాడికి గ్రిప్ దొరుకుతుంది. వాడికి సాతానగాడికి నువ్వు బయట చెప్పడం బట్టే దొరుకుతుంది. అందుకే నేను వాక్యం చెప్పినప్పుడు చక్కగా ఇట్టి అంటారు, వింటారు, అన్నీ అయిపోద్ది. మళ్ళీ ఏం చెప్పారంటే, నేను రాసుకోలేదు, నేను సరిగ్గా వినలేదు, నేను సగానికి వెళ్ళిపోయాను, నేను సగానికే వచ్చాను, నేను నేను ధ్యానం చేయలేదు, మాకు ఇంట్లో కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో నష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో సుఖాలు ఉన్నాయి, మా ఇంట్లో దుఃఖాలు ఉన్నాయి. ఏదో చెప్తాం. ఎందుకు? అసలు విషయం చెప్పాం. సాతాను ఎత్తుకుపోయాడని. ఆడు దొంగ. సాతాను గాడు దొంగిలించడానికి వస్తాడు. అదే బైబిల్లో ఉంది. వాడు అబద్ధికుడు, అబద్ధాలే చెప్తాడు వాడు. దేవుడు నిజమైన దేవుడు, నిజాలే మాట్లాడతాడు. ఇది గనక సీక్రెట్గా చెప్పి, ఇప్పుడు ఏం కూడా సీక్రెట్గా చెప్పాను నేను, మీరు డైరెక్ట్ ఇంకా చెప్పలా మీ స్టేట్మెంట్. మీకు ఎందుకు చెప్పలేదు దేవుడు ఉపమానాలుగా చెప్పాడు, ఎందుకు నిజంగా చెప్పలేదంటే, నిజంగా చెప్తే సాతానుగాడు అప్పుడు తొక్కేసాడు వాక్యాన్ని. అప్పుడు ఇంకా బైబిల్ ప్రింట్ కాల, అప్పుడు ఇంకా నోటు ద్వారా వెళ్తుంది వాక్యం అంతా. ఇప్పుడు పటిష్టపడిపోయింది. అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు బయటికి రాలా. ఏసు చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు చెప్పాడు, నేను నీకు పరిశుద్ధాత్మను ఇస్తున్నాను, ఆయన మిమ్మల్ని సర్వతనులకి నడిపిస్తాడని చెప్పాడు. అప్పుడు లేదు పరిశుద్ధాత్మ దేవుడు సర్వతను నడిపించడానికి. ఏసే ఉన్నాడు మన దగ్గర. అందుకే ఆయన డైరెక్ట్ చెప్పకుండా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారబుల్స్ చెప్పాడు ఆయన. కానీ ఈరోజు నేను గట్టిగా ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఆ రోజు అలా చెప్పాడు అని నేను బోల్డ్గా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు నేను చెప్పినా చెప్పకపోయినా వాక్యం ఉంటుంది. ఆ వాక్యం చదువుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వతను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నాను మేమందరినీ. మార్కు 14:15 చూద్దాం ఒకసారి. సారీ, మార్కు 4:15 చూద్దాం. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో వెత్తబడును, కానీ వారు విన వెంటనే సాతాను వచ్చి వారిలో వెత్తబడిన వాక్యము వెతికెళ్ళిపోను. ఎందుకు ఎత్తుకెళ్ళిపోద్ది? నా క్వశ్చన్, ఎందుకు ఎత్తుకెళ్ళిపోద్ది? మత్తయి రాసిన సువార్త 13:19 వచ్చిన ఆన్సర్. మత్తయి రాసిన సువార్త 13:19 చూసుకుందాం. దట్ ఇస్ ద ఆన్సర్. నాకు దేవుడు ఈ వాక్యం చూపించాడు. నాకు నేను అడిగినప్పుడు, అయ్యా వాక్యం విత్తాడు సాతాను ఎత్తుకుపోతాడు, మరి నువ్వు ఉపమానాలు చెప్పావు, మరి నేను ఎలా కాపాడుకోవాలయ్యా అన్నప్పుడు దేవుడు నాకు చెప్పిన వాక్యం ఇదే. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చు వాని హృదయంలో వెత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎప్పుడు? గ్రహింపకుంటే. అంటే ఇప్పుడు నేను వాక్యము విత్తాను, మీరు విన్నారు, మీ దాన్ని గ్రహించకపోతే ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్, గ్రహింపలా మీరు ఆ వాక్యాన్ని. ఏదో చెప్పాడు, ఏదో మధ్యలో ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలా. లాస్ట్లోకి వచ్చి నాకు అర్థమైంది. ఆ మధ్యలో అర్థం కాబట్టం వల్ల నాకు ఇట్లా అయిపోయింది. నాకు ఇవాళ చెప్పే వాక్యం ఏదో నాకు అర్థం కాలేదండి. ఈరోజు వాక్యం ఏం చేయాలి? వాక్యం అర్థం కాకపోతే వచ్చి మాట్లాడాలి మళ్ళీ పాత్రతో. ఏం చేస్తే అర్థం కాదు, అర్థం కాలేదా, వదిలేసి తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు ఏమైంది? నీ 20 గాను, 30 గాను, 100 గాను వచ్చే ఆశీర్వాదము ఎవరు పోగొట్టుకున్నారు? మీరే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి. విన్నారు ఇప్పుడు వాక్యం, మీరు దాన్ని అర్థం చేసుకోండి వెంటనే. ఇప్పుడు గ్రహించండి, గ్రహించి మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థం కాదు మళ్ళీ ఎదురుకొచ్చి అడగండి, దాన్ని ధ్యానం చేయండి. మీకు అర్థమైన ధ్యానం చేస్తారు, కానీ అర్థం కాకుండా మీరు అలా ధ్యానం చేస్తారు? మీకు విన్న తర్వాత వెంటనే వెంటనే అర్థం చేసుకోవాలా? వెంటనే అర్థం చేసుకోవాలి, వెంటనే అర్థం చేసుకోవాలా? విన్న వాక్యము అర్థముగా మనం మార్చుకోవాలి, వెంటనే ట్రాన్స్ఫార్మ్ చేసేయాలి వాక్యాన్ని. విత్తనం విత్తనంగా ఉంచుకోకూడదు. వాక్యం విత్తనంగా ఉంది కదా, ఆ విత్తనం విత్తనంగా ఉంచుకోకూడదు. ఆ విత్తనం వెంటనే ఎటు మార్చేయాలా? ఎటు కింద మార్చాలా వాక్యాన్ని? అండర్స్టాండింగ్ కింద వెళ్ళిపోవాలా వాక్యం. ఎప్పుడైతే ఈ వాక్యం అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయిందంటే సాతానుగాడు ఇంకా దొంగిలించలేడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం వాక్యంగానే ఉందా, విత్తనంగానే ఉందా, దొంగిలించేస్తాడు. ఎప్పుడైతే వాక్యము వస్తూనే ఉంది, వెంటనే ఉన్నా అండర్స్టాండింగ్ అయిపోతుంది, వెంటనే ఉన్న అండర్స్టాండింగ్ అయిపోతుంది, వెంటనే అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఇంకా వాడి మన చూసి ఏమెత్తాడు? ఇంకా వాక్యం ఏది ఉందా? వాక్యము వాక్యం లేదు, ఏముంది? అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్తో మనము దీవారాతులు ధ్యానం చేయాలి. అప్పుడు 20 గాను, 30 గాను, 100 గాను మనము
ఆశీర్వదించబడతాము, లేకపోతే ఆశీర్వదించబడము. ఇది సీక్రెట్. ఏమన్నా మీరు తలపడాలనుకో, పని తలపడాలనుకోండి, మీరు అందరికీ నేను చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను ఉద్యోగం వెళ్దాం అనుకుంటున్నాను, ఇదో రెజ్యూము, ఇదోండి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఇల్లు కొందాం అనుకుంటున్నాను, ఒక స్థలం చేద్దాం అనుకున్నాను, అందరికీ డమ్కు డమా ఏమాకండి. మోకరించి దేవుని నుంచి ప్రార్థన చేయండి. ఎవరికైనా చెప్పాలి, ఎట్టి బస్సులు చెప్పాలి, పాస్టర్ చెప్పాలి, అప్పుడు వచ్చి ఉపమాన రీతిగా చెప్పండి.